నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇసుక విధానం ప్రక్షాళనకు ముఖ్యమంత్రి ఆదేశం. గత ప్రభుత్వ హయాంలో దోపిడీపై అధికారులతో సమీక్ష. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్. కూటమికి సంపూర్ణ బలంతో ఎన్నిక లాంఛనమే. తాటిపూడి జలాశయం నుంచి సాగునీరు విడుదల. కాలువల్లో పూడికలు తీయిస్తామన్న మంత్రి కొండపల్లి. విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు చేయాలి. గతంలో కొండను చౌకగా ఇచ్చేశారన్న ధార్మిక సంఘాలు. మతతత్వ రాజకీయాల స్వస్తికి ఎన్నికల ఫలితాలే సంకేతం. అగ్నివీర్ పథకానికి వ్యతిరేకమన్న అఖిలేష్ యాదవ్.